పాట్నాలో రేపు ప్రతిపక్ష పార్టీల సమావేశం చాలా పెద్ద సభ జరుగుతుంది. ఈ సభకు సహజంగానే వైసీపీ బీజేడీ లాంటి పార్టీలు వెళ్ళటం లేదు. బీఆర్ఎస్ కూడా వెళ్తుందా లేదనేది సందేహంగా ఉంది. వెళ్ళరేమో అని, ఎందుకంటే వీళ్ళు మేము ప్రతిపక్ష కూటములకు ఫ్రంట్లకు దూరంగా ఉంటాం, వాటి వల్ల ఒరిగేది లేదు, మేము ప్రత్యామ్నాయ పాలనా విధానం అందిస్తామని వీళ్ళు చెప్తున్నారు. దేశమంతటికీ ఒకరే ప్రత్యామ్నాయ పాలనా విధానం అందించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కొలాప్స్ అయిన నేపథ్యంలో బీజేపీ ఒక 300 స్థానాలు తెచ్చుకొని అక్కడ పాలిస్తున్న మాట నిజమే, కానీ అది కూడా శాశ్వతమైనది కాదు, దానికి ఉన్న బలం అంత సహజమైనది కూడా కాదు. అందువల్ల పైగా మోదీ విధానాలు, ఏకపక్ష ధోరణులు, నిరంకుశ చర్యలు, భావ ప్రకటన స్వేచ్ఛ పైన దాడి, మతన్మత ధోరణులు, సమాఖ్య విధానం మీద దాడి, ఇలాంటివన్నీ పెరుగుతున్నప్పుడు తప్పకుండా ఒక ప్రత్యామ్నాయం రాకపోతే ఎట్లా అనే ప్రశ్న ఆలోచన మటుకు ప్రతిపక్షాలు వచ్చింది. దాని ఫలితంగా బహుశా రేపు జరిగేది అతిపెద్ద సమావేశం అనుకోవచ్చు. 1977లో జనతా పార్టీ ఏర్పడినప్పుడు కూడా బీహార్లో జయప్రకాష్ నారాయణ ప్రారంభించిన ఉద్యమమే దానికి దారి తీసింది అని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని అక్కడ జరగడం కూడా చారిత్రాత్మకం. అక్కడ నితీష్ కుమార్ బీజేపీతో ఉండి బయటకు వచ్చి ఇదంతా కూడా చేశారు. ఆయనకు ఆ సీనియారిటీ ఉంది, ఆయన కూడా ప్రధాని అభ్యర్థి అనే ఒక ప్రచారం కూడా ఉంది. అయినా సరే తానే ప్రధాని అనుకున్న మమతా బెనర్జీ అభ్యర్థి అన్న మమతా బెనర్జీతో సహా కొంతమంది కేజ్రీవాల్ వీళ్ళంతా వస్తున్నారు, వామపక్షాలు వెళ్తున్నాయి. ఇది ఒక పెద్ద సందర్భం అవుతుంది. దాదాపు ఒక 450 నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్థి నిలబడేట్టు చేయాలి బీజేపీకి వ్యతిరేకంగానే ఇందులో నిర్ణయం తీసుకుంటారంటున్నారు. అది ఎంత సులభము కాదు, ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో 1-4 పార్టీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఒకటే అవగాహనకు వచ్చి ఒకటే అభ్యర్థిని పెట్టడం అనేది కుదరకపోవచ్చు. కానీ పోస్ట్ పోల్ అడ్జస్ట్మెంట్స్కు, అలయన్సెస్కు, అవగాహనకి దోహదపడవచ్చు. రెండోది పోటీలు తగ్గించుకోవడానికి, సర్దుబాట్లు చేసుకోవడానికి మటు కొంత అన్ని చోట్ల కాకపోయినా 200-300 చోట్లైనా ఒకే అభ్యర్థి ఉండేట్టు చూసుకోవచ్చు. రాష్ట్రాల్లో లౌకిక పార్టీలు, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక అవగాహనకు రాగలిగితే అలాంటిది ఏదన్నా జరుగుతుందా? పాట్నాలో ఏమాత్రం జరిగినా అది ఉపయోగమే. దీని పట్ల బీజేపీ చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంది. పైగా వాళ్ళకు కూడా కొత్త మిత్రులను తెచ్చుకోవడానికి, మళ్ళీ పాత మిత్రులను కూడగట్టుకోవడానికి వాళ్ళు తంటాలు పడుతున్నారు. అయితే బీహార్ పాట్నా సమావేశంలో చాలామంది ముందుకు తెస్తున్న అంశం ఏంటంటే కాంగ్రెస్కు నాయకత్వం ఉంటుందా, కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహిస్తుందా, కాంగ్రెస్ దీనికి రావడమే కాదు ముఖ్య నాయకులు రావాలని కూడా నితీష్ కుమార్ షరతు పెట్టాడు. అందుకని మల్లికార్జున్ ఖర్గే, బహుశా రాహుల్ గాంధీ కూడా రావచ్చు, వీళ్ళు వస్తున్నారు. కానీ పెద్దన్న పాత్ర అనే భావన నుంచి, ఆశ నుంచి కాంగ్రెస్ బయటపడటం కూడా చాలా ముఖ్యం. దానికి కానీ స్థానాలు వస్తే గతంలో 200 ఉన్నాయి ఉదాహరణకు, దానికి ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది? అలా కాకుండా ముందుగా ముందస్తు షరతులాగా పెడితే ఎవరు ఒప్పుకోరో, ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ ఇతర పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటిని కలుపుకొని రావడానికి కాంగ్రెస్ కొంచెం రాజకీయ బాధ్యత ప్రదర్శించాల్సి ఉంటుంది. రెండవది, తను జమీందారీ గతంలో ఉన్నంత పెద్ద జమీందారీ తనకు లేదు, తను బలహీనపడ్డాననే వాస్తవాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. అలాంటి వాస్తవికత ఎంతో కొంత అందరిలో కలిగినందుకే ఈ సమావేశం జరుగుతున్నట్టుగా ఉంది. బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో బీజేపీ మీద ధ్వజమెత్తి ఈ దశలో దాన్ని అలా కొనసాగించగలేకపోవడం, దాని మీద సందేహాలు కలిగించడం మటుకు కొంచెం నిరుత్సాహం కలిగిస్తుంది. ఎందుకంటే గట్టిగా మాట్లాడటం లేదా విధానంలో మార్పు వచ్చిందని అందరు ప్రశ్నిస్తున్నారు. దీన్ని స్పష్టం చేయాల్సింది ఆయనే. తెలంగాణలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా నిన్న సమావేశం అయి కేసీఆర్ను ఒక అపాయింట్మెంట్ అడగాలి, కలిసి సీట్ల సర్దుబాటు గురించి చర్చలు మొదలు పెట్టాలి అని నిర్ణయానికి వచ్చాయి. ఇది చాలా సమంజసమైన నిర్ణయం. ఎందుకంటే ఆయన నిజంగా నిర్ణయానికి రాకపోతే ఇలాగే చివరి వరకు వేచి చూసి అప్పుడు ఆ తర్వాత వేరే నిర్ణయం తీసుకుంటే వీళ్ళేమవ్వాలి? అందుకని అసలు రాజకీయంగా మీరు బీజేపీకి వ్యతిరేకం, ఇదే కదా మునుగోడులో గెలవడానికి ఇదే కారణమైంది. మీరు ఈ పద్ధతి చేయబోతున్నారా, దానికి కట్టుబడి ఉన్నారా అనేది ఒకటి, అందులో మనం కలిసి పోరాడతామా లేదా, ఇది సిద్ధం కాకపోతే ఏమవుతుందంటే సీట్ల ఎంపిక అని అభ్యర్థులు సన్నాహాలు ఇవన్నీ కూడా ఒకటి ఉంటుంది.
మూడోది అనవసరంగా ఏదో పిఆర్ఎస్ను కమ్యూనిస్టులను కలిపి మాట్లాడే ఒక ధోరణి కూడా మీడియాలో పార్టీలో వచ్చింది. దాన్ని అనవసరంగా అది చలామణి అవుతూ ఉంటుంది. అది కూడా ఆరోగ్యకరం కాదు కదా. వాస్తవాలు వాస్తవాలు, ఎక్కడున్నారు, ఏం జరుగుతుంది, అంతవరకు సీట్ల గురించి లేకపోతే ఎమ్మెల్సీ సరిపెడతాము ఇట్లాంటివన్నీ కూడా కొన్ని మీడియాలో వచ్చాయి బీఆర్ఎస్ తరఫున. వాటి అన్నింటినీ కూడా ముందే క్లియర్ చేసుకోవాలని రెండు కమ్యూనిస్ట్ పార్టీలు భావించినట్టున్నాయి. అది సరైన నిర్ణయమే.